ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 15వ అధ్యాయం 31వ వచనం. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు తన శిష్యులతో పడవనెక్కి తనకన్నా ముందు అవతల ఒడ్డుకు వెళ్దామని చెప్పాడు. తాను అక్కడే ఉండి ప్రజల్ని ఇళ్ళకు పంపాలని ఆయన ఉద్దేశం. ప్రజల్ని పంపేశాక యేసు ఏకాంతంగా ప్రార్థించడానికి కొండ మీదకు వెళ్ళాడు. సాయంకాలం అయిపోయింది, అయినా ఆయన అక్కడే ఉండిపోయాడు. పడవ ఒడ్డుకు చాలా దూరంలో ఉంది. ఎదురుగాలి వీయడం వల్ల అలలు ఆ పడవను కొడుతూ ఉన్నాయి. రాత్రి 4వ జామున యేసు నీళ్ల మీద నడుస్తూ శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. ఆయన నీళ్లపై నడవడం చూసి శిష్యులు దయ్యం అంటూ భయంతో పెద్ద కేక వేశారు. యేసు వెంటనే, నేనే, ధైర్యంగా ఉండండి, భయపడకండి అని అన్నాడు. పేతురు, ప్రభు మీరైతే నీళ్ల మీద నడుస్తున్నారు, నన్ను మీ దగ్గరికి రానివ్వండి అని అన్నారు. రా అని యేసు అన్నాడు. అప్పుడు పేతురు పడవ దిగి నీళ్ల మీద నడుస్తూ యేసు దగ్గరికి వెళ్ళాడు. కానీ గాలి వీయడం గమనించి భయపడి నీళ్ళలో మునుగుతూ ప్రభువు నన్ను రక్షించండి అంటూ కేక వేశాడు. యేసు వెంటనే తన చేయి జాపి అతన్ని పట్టుకొని, నీలో దృఢ విశ్వాసం లేదు, ఎందుకు సందేహించావు అని ప్రశ్నించాడు. వాళ్ళిద్దరు పడవను ఎక్కాక గాలి తీవ్రత తగ్గిపోయింది. పడవలో ఉన్న వాళ్ళు యేసును మొక్కుతూ, మీరు నిజంగా దేవుని కుమారులు అని అన్నారు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.